లోకల్ జాయింట్ కమిషనర్ గారు కూడా రవికుమార్ గారు కరీంనగర్ జాయింట్ కమిషనర్ కరీంనగర్ డివిజన్. ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన వైసీపీ ప్రజా ఆశీర్వాద యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. పెద్దవేగి మండలం దుగిరాల నుంచి యాత్ర ప్రారంభమైంది. పినకడిమి మీదుగా కొప్పాక వరకు 7 కిలోమీటర్ల యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక చెరువులో ఇళ్ల స్థలాలు ఇచ్చే పాపం అప్పు తెచ్చుకుని సకం ఇల్లు కట్టుకుని ఆగిపోయినటువంటి ఆ పేదవారందరికీ తెలియజేస్తున్నా. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. దాన్ని పరిష్కరించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చాక కూడా కుళ్ళు కుతంత్రాలతో కోర్టుకి వెళ్ళి ఆపుతున్నావు నువ్వు దద్దమ్మలాగా, తప్పకుండా కోర్టులో పారాడైనా సరే తప్పకుండా రాయికొండ చెరువులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరిగా నిలబడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎప్పుడు వచ్చినా కూడా ఈ దుగ్గరాల గ్రామంలో ప్రేమతో ఆప్యాయతలతో మీరందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. మీ అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ జరగబోయేటువంటి పాదయాత్ర మనందరి కోసం, మన జగనన్న కోసం, మన రాష్ట్రం కోసం, ముఖ్యంగా మన దెందులూరు గట అభివృద్ధి కోసం అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తప్పకుండా ఈ జరిగేటువంటి పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. తప్పకుండా ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ ప్రజల గుండె చప్పుడు మరొకసారి విని వాళ్ళ కష్టాలు తీర్చే బాధ్యత కలిసికట్టుగా మనందరం తీసుకుంటామని ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి ఇచ్చేసినటువంటి పెద్దలు మా అన్నగారైనటువంటి కల్లా వెంకటరావు గారు అన్న గారికి, అదేవిధంగా పెద్దలు వాసుబాబు అన్న గారికి, అదేవిధంగా పెద్దలు జెడ్పీ చైర్మన్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ పాదయాత్ర ఇప్పుడే ప్రారంభమవుతుంది, అప్పుడే అలిసిన మొహాలు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే జీరో నుంచి ఇంకా మనం 7 కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఓపిక ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతి యువకులు కూడా పాదయాత్ర